हाई फ्रेंड्स गुड मॉर्निंग दिस इज भारती आकेला नैन कंटिपचड़ी एला चेयली वीडियो चूंतना सो कंटिपचड़ी चेयर मुझे मन च्लास कंटिपुवाली सो ने टी कप निंडकना दाने आई वेक इला चक्कर मंच वेवाली सो मंच वेकोनी एर्र अंत सुवासन वे वरक चाल मंच स्मेल वस्तु अंतर वेक पक्न पेवाली तरवा దానిలోకి ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి ఎలా యాడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు కందిపప్పు బాగా వేగింది ఇప్పుడు దీనిలోకి నేను ఒక 5 ఎండుమిర్చి వేస్తున్నాను 5 అంటే 5 ఏ వేస్తున్నానండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు సో 5 వేసి ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కందిపప్పు దీనిలోనే ఒకసారి ఎండుమిర్చిని కూడా ఆ వేడితోనే కొంచెం అలా ఫ్రై చేద్దాము చేసేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టలేమేనండి కొంచెం దీనికి సరిపడా salt వేసి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టలేము ఈ కందిపప్పుని మనము చక్కగా వేడివేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకొని తీసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అండ్ దీని కాంబినేషన్ దీనిలో కొంచెం చింతకాయ పచ్చడి అది చెప్తాను సార్ నేను ప్రాసెస్ ఎలాగా ఆ చింతకాయ పచ్చడి ఇది కాంబినేషన్ అద్భుతహో అద్భుతహో అన్నట్లు ఉంటుంది సో ఇలా మీరు చేసుకొని పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఈజీగా ఈ కందిపప్పుని చేయండి ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో కొంచెం salt వేసాను సో salt ఇంకా మీకు కావాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కానీ salt గా ఉంటే బాగోదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కొంచెం salt తక్కువ వేయాలి సో నేను ఇలా salt వేసాను మిక్సీ జార్ లో ఇప్పుడు నేను దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను ఇలా కందిపచ్చడిని మనం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనిలో కొంతమంది తాలింపు వేస్తారు నాకైతే తాలింపు అవసరం లేదండి నేను డైరెక్ట్ గా ఇలా వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని అంత నెయ్యి వేసుకుని అసలు తింటుంటే ఇంకా మనకి ఇంకొకసారి కలుపు తినాలి ఇంకొకసారి తినాలి అనిపిస్తుంది సో మీన్ వైల్ ఇది మిక్సీ జార్ లో వేసి అది చట్నీ కందిపచ్చడి చేసే లోపల నేను ఇక్కడ బ్లాక్ కాఫీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో ఇలా ఈ రోజు నా బ్లాక్ కాఫీ తో డే స్టార్ట్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ బై బై సీ యు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి థాంక్యూ ఆల్ బై బై